హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నానండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి తిరుపతి అండి. తిరుపతిలో థర్డ్ డే, సో సిక్స్త్ మార్నింగ్. ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ పైన అమ్మ వాళ్ళు తమ్ముడు వాళ్ళకి దర్శనం ఉంది, సో మార్నింగ్ అంతా ఫ్రీ అన్నమాట. సో మార్నింగ్ అంతా మేము తలకోన వెళ్ళేసొద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నేను చూపించేది వచ్చేసి మేమున్న శ్రీనివాస రెసిడెన్సీ హోటల్ ఉంది కదా, సో అక్కడ నుంచి వ్యూ అండి. రూమ్లో నుంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా బాగుంది, వ్యూ కోసం అయితే అక్కడ ఉండొచ్చు అది. సో ఆ రూమ్లో నుంచి వ్యూ అన్నమాట. చిన్నగా వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది మనకి అక్కడ నుంచి. చాలా బాగుంది వ్యూ, మార్నింగ్ లేస్తేనే ఫ్రెష్ మైండ్, సో ప్లెజెంట్గా ఉంటుంది కదా, అలా ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అయితే. సో అన్నిటికీ కన్వెంట్ అని చెప్పొచ్చు తిరుపతిలో స్టే చేసే వాళ్ళకి. సో కన్వెంట్, ఇక్కడ అందరు రెడీ అయిపోతున్నారు అది. సో ఇక్కడ వచ్చేసి ఇలా అందరు రెడీ అయ్యారండి. చిన్న క్లిప్పింగ్ అంతే, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. సో అందరూ రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత సో కిందికి వచ్చాము. కింద మార్నింగే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా, సో అందరు రెడీ అయ్యి కిందికి వచ్చి కారులో ఎవరు కారు ఎక్కడెక్కడ కూర్చోవాలో చూసుకొని కూర్చుంటున్నారనమాట. సో ఇది ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, వెళ్తూ చేద్దామని అనుకున్నాము. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ఏమైందంటే కొన్ని పిక్స్ తీసుకున్నాము, కొంచెం డిఫరెంట్ షేడ్స్లో పిక్స్ తీసుకున్నాం అనమాట. ఇది కొంచెం అమాయకత్వంగా ఫోటో అని చెప్పేసి, అండ్ నెక్స్ట్ ఇది కొంచెం కోపంగా, అండ్ నెక్స్ట్ కన్నింగ్ అనమాట. సో ఎంత కన్నింగ్ అర్థమవుతుందో లేదో తెలియదు కానీ కన్నింగ్ ఫేస్ అయితే పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇది హాస్యం, సో అందరు నవ్వుతున్నాం. ఇది ఒకటి బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా కొంచెం ఫన్ కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి బయలుదేరాము. అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇక్కడ దారిలో ఉండి మధ్యలో ఆగాము బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి. ఒక 40 మినిట్స్ అలా, సో హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అంత లోపలే ఆగామన్నమాట జర్నీ చేసిన తర్వాత. సో మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత జర్నీ కొంచెం బెటర్గా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ జర్నీ చేసి మధ్యలో ఇలా కనిపిస్తే, సో ఇక్కడ ఆగాము. టేస్ట్ కూడా చాలా బాగుంది, దోశ అన్ని ఇడ్లీ దోశ వడ సూపర్ ఉంది టేస్ట్ కూడా. సో వాళ్ళు చేయడం కూడా బాగా చేశారు, అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళు నీట్గా మెయింటైన్ చేశారు. చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. సో అక్కడ ఇలా ఏమంటారు, వేడివేడిగా వాళ్ళు వేసిస్తుంటే తినేసేయచ్చు అనమాట. సో అలా ఉంది ఫుడ్ ఇక్కడ. సో దోశ రెడ్ చట్నీ, సో అందరికీ నచ్చుతుంది కదా మార్నింగ్. ప్లేట్ కూడా డైరెక్ట్ ప్లేట్లో వేయలేదండి, పైన ఫాయిల్ పేపర్ వేసి దాని తర్వాత టిఫిన్ పెట్టారనమాట. సో మంచిగా అనిపించింది. సో వాటర్ మనం క్యారీ చేస్తే బెటరు అది, వాటర్ కూడా బాగున్నాయి. సో ఇలా అనమాట అందరు టిఫిన్ చేస్తున్నారు. ఇది టిఫిన్ బాగుందని చెప్తున్నారనమాట. సో టిఫిన్ అంతా చేసేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇక్కడ దిగినామంటే బ్రేక్ఫాస్ట్ హాట్ హాట్ దోశ, సో అందుకనే ఇక్కడ దిగినాం. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా వ్యూ, రోడ్డు, అటు సైడ్ చెట్లు అన్నీ చాలా బాగుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం, చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆ రూట్లో ఈ ఇక్కడ టిఫిన్ తర్వాత మళ్ళీ ఆగుదామంటే ఎక్కడ హోటల్స్ లేవు, ఏం లేవండి అసలు. ఇక్కడ ఆపి మేము టిఫిన్ చేసింది చాలా కరెక్ట్ టైమింగ్ అనమాట. దాని తర్వాత అసలు బ్రేక్ఫాస్ట్కి ఎక్కడా లేనే లేదు, తలకోన వరకు ఎక్కడ బ్రేక్ఫాస్ట్కే లేదనమాట. సో ఇక్కడ టిఫిన్ చేసి మంచి టైంకి బయలుదేరాము.
సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో స్టార్ట్ అయ్యి తలకోన అంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఉన్నట్టు ఉంటుందండి అటు సైడ్ ఇటు సైడ్. సో జర్నీ బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 1.5-2 hours జర్నీ అయితే పట్టింది. మధ్యలో ఆగి అలా మధ్యలో చెక్ పోస్ట్ ఉంది, చెక్ చేస్తారు. సో అన్నీ చూసుకొని వెళ్ళడానికి అయితే ఒక 2 hours అయితే టైం పట్టింది. సో అలా ఆల్మోస్ట్ తిరుపతి పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేస్తారు. మేమైతే ఇంతవరకు చూడలేదు, తలకోనకు అయితే వెళ్ళలేదు. చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాం కానీ తలకోనకు మాత్రం ఇదే ఫస్ట్ టైము. సో వాటర్లో ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, అక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి దీనికంత ఒక హాఫ్ డే దీనికి పెట్టుకున్నామన్నమాట తలకోనకు వెళ్ళాలని. సో ఇది తలకోన ఎంట్రన్స్, వచ్చేసాం తలకోనకు వచ్చేసాము. ఎంటర్ అయిపోయాము. తలకోనకు ఎంటర్ అయిన తర్వాత చూసారు కదా కొంచెం రోడ్డు సరిగ్గా లేదు. ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఇట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో బోర్డు అయితే ఇట్ సైడ్ ఉంది, 2 sides స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్ళి టెంపుల్లో నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. కొంచెం రోడ్ సరిగ్గా లేదు ఇక్కడ నుంచి. సో అక్కడ నుంచి రోడ్ సరిగ్గా లేదు. సో పైకి వచ్చేసాము కొంచెం లోపలికి. ఇక్కడ కార్ పార్కింగ్ ఉందండి. సో ఇక్కడ కార్ పార్కింగ్ అంతా కింద ఎంటర్ అయిన నుంచి ఇక్కడ కార్ పార్కింగ్ వరకు రోడ్ అస్సలు బాగలేదు. అస్సలు అంటే అస్సలు బాగలేదు. అలా ఇలా ఉంది మొత్తం రోడ్డు. మేబీ రోడ్ లేదు, యాక్చువల్గా రోడ్ అని కాదు, రోడ్డే లేదు అస్సలు. బట్ ఇలా ఉంది. బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 kilometers నడుచుకుంటూ వెళ్ళాలండి. సో ఎవరైనా అలా ప్లాన్ చేసుకోండి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటేనే, అలా నడిచే వాళ్ళు ఉంటేనే వెళ్ళండి. అది సో ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి 1 kilometer, 1.5 kilometers నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎవరెవరు నడుస్తారో వాళ్ళు వెళ్ళాము. పెద్దవాళ్ళు కొంతమంది రామంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. సో అది దానికి తోటి కొంచెం లైట్గా వర్షం కూడా వస్తుంది. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ప్లాన్ చేసి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ అన్నీ సెట్ చేసుకొని అంబ్రెల్లాస్ తీసుకొని సో నడుస్తున్నాం. ఇది కింద అనమాట. సో కింద స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా కింద వాటర్ ఉన్నాయండి, ఫ్లోటింగ్ వాటర్ కదా, బాగానే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆడుకోవడానికి చాలా బాగుంది. ఇలా ఉంది, చాలా ఏమంటారు జారుతుంది కదా, కొంచెం స్లిప్పరే ఉంటుంది. సో చెప్పలు అవి చేంజ్ చేసుకొని స్లిప్పర్స్ కొంచెం గ్రిప్ ఉన్నవి వేసుకొని వెళ్తే బెటర్. సో ఇలా ఉంటుంది కింద. ఇది కింద కూడా ఆడుకోవచ్చు, పైకి ఎక్కలేని వాళ్ళు కింద ఆడుకోవచ్చు. కింద కూడా ఆడుకోవడానికి ఉందన్నమాట, పిల్లలందరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చెప్పాను కదా 1 kilometer, 1.5 kilometers పైకి ఎక్కాలి. సో అలా ఎక్కువ ఇంకా మేము నడవలేము అనుకున్న వాళ్ళు ఇక్కడే ఆడుకోవచ్చు. పైన ఆడుకోవడానికి కొంచెం డేంజరస్గానే ఉంది చెప్పాలంటే, ఇక్కడే బెటరు. సో ఆడేవాళ్ళు ఆడొచ్చు, ఐ మీన్ ఎంజాయ్ చేసేవాళ్ళు చేయొచ్చు. బట్ అయితే సేఫ్టీ అంటే ఇక్కడే బెటరు. కొంచెం సేఫ్గా చాలాసేపు ఎంజాయ్ చేయొచ్చు. పైన ఎట్లా ఉందంటే అయ్యో ఎట్లను వెళ్ళగలమా లేమా స్లిప్ అవుతుందేమో అన్నట్టుగానే ఉంది. ఇక్కడైతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అలా ఉందన్నమాట. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాము. వీడు చిన్న బాబు అన్ని కవర్ చేసుకున్నాడు. సో మొత్తానికి అంతా కవర్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. ఇలా వర్షం అయితే పడుతూనే ఉంది, పైకి ఎక్కి కింది దిగేంతవరకు లైట్గా పడుతూనే ఉంది వర్షం. సో ఇలా మేము వెళ్ళినప్పుడు మరీ అంత లేదండి, బట్ వర్షం ఉందని తెలుసు చూసుకొనే వెళ్ళాము. మరి ఇప్పుడు మేము వెళ్ళేసి వచ్చి 1 week అయింది. సో ఇప్పుడు మరీ టూ మచ్ ఉంది తిరుపతి పరిస్థితి అంతా సరౌండింగ్స్లో. సో ఇప్పుడు ఎవరు తిరుపతికి వెళ్ళకపోవడమే బెటరు. కొంచెం ఈ సిచ్యువేషన్ అంతా కొంచెం మంచిగా అయిన తర్వాత వెళ్ళడం బెటరు. ఇప్పుడైతే తిరుపతి సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సో అన్నీ బంద్ చేశారు కూడా, రూట్స్ అన్నీ ఇప్పుడు బంద్ చేశారు. మేము వెళ్ళి వచ్చాక మేము వెళ్ళి వచ్చేటప్పుడు నెక్స్ట్ డే నుంచి అంతా ఫుల్ బాగా అక్కడ వర్షం ఎక్కువైపోయింది అన్నమాట. సో చెప్పాలంటే మంచి టైంలో వెళ్ళేసి వచ్చాము. అది ఇక్కడ పైకి ఎక్కిన తర్వాత ఇదేనండి వాటర్ఫాల్స్, తలకోన వాటర్ఫాల్స్. ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి కూడా ఎక్కొచ్చు, బట్ అది ఇంకొంచెం రోడ్డు ఎక్కడానికి మరి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో చాలామంది ఇక్కడికే స్టాప్ అయిపోయారు, చాలా రేర్ మెంబర్స్ పైకి ఎక్కారనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ఫాల్స్,
బాగుంది ఆడుకోవడానికి అది పిల్ల అందరూ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంది. నేను వెళ్ళలేదు, సో వీళ్ళంతా బాయ్స్ గ్యాంగ్ అంతా వెళ్ళారనమాట. సో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసుకొని వచ్చారు. అక్కడ బాగా అంత స్లిప్పరీగా ఉంది, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. ఇవి వాళ్ళు అక్కడ తీసుకున్న ఫొటోస్ అన్నమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు పైన. సో వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది, మంచి నీళ్ళు కదా. సో బాగా ఎంజాయ్ చేశారు అక్కడికి వెళ్ళి. మేమంతా ఎవరు వెళ్ళలేదు, నేనైతే పైకి ఎక్కాను కానీ అక్కడే స్టాప్ అయిపోయాను, వాటర్లోకి వెళ్ళలేదు అనమాట. వీళ్ళంతా వాటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసుకొని వచ్చారు. ఇక్కడ కొన్ని తీసుకున్న పిక్స్ చాలా తీసుకున్నారు, అన్నీ పెట్టలేదు, కొన్ని పెట్టాను. చూడ్డానికి చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఇంకా కిందికి వచ్చేసామండి. కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్లో ఆడుకుంటున్నాం. చిన్నోడు బాగా ఎంజాయ్ చేశాడు, జై వాడి పేరు. సో బాగా అంటే బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. అంతసేపు కొంచెం డల్గా ఉన్నాడు, వాటర్ కనిపిస్తేనే బాగా యాక్టివ్ అయిపోతారు కదా పిల్లలు, మనం కూడా అంతే, పిల్లలు కూడా అంతే. సో బాగా యాక్టివ్ అయిపోయాడు, అలా అంతా బాగా ఆడుతున్నాడు. వీడు రోహన్, సో వాళ్ళ మామ అనమాట కింద. సో వీళ్ళిద్దరు కూడా బాగా ఆడుకున్నారు, అందరూ బాగా ఆడారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ అనగానే ఎవరుంటారు ఎంజాయ్ చేయని వాళ్ళు, సో అందరూ ఎంజాయ్ చేశారు. అలా బాగా అంటే బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడే వాటర్లోనే. సో అది ఏమంటే మనం కొంచెం క్లైమేట్ అని చెక్ చేసుకోవడం వెళ్ళడం బెటర్ అండి వాటర్ ఫాల్స్ అన్నాక. సో అక్కడ దిగిన కొన్ని పిక్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడైతే తిరుపతి వెళ్ళే సిచ్యుయేషన్ లేదు, సో కాబట్టి చూసుకొని కొంచెం అంతా సర్దుమనిగాక ప్లాన్ చేసుకోండి. మేము వెళ్ళినప్పుడు ఓకే పర్లేదు బాగానే ఉంది, మరి అంత హెవీ రెయిన్ అయితే ఏం లేదు, ఓకే అనమాట. అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడ తీసుకున్న పిక్స్ ఇవి, చాలా పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక రెస్టారెంట్లో ఆగామండి, రెస్టారెంట్ కాదు డాబా బేసిక్గా. హాయ్, ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా ఇవాళ ఈవినింగ్ అయింది. సో ఇప్పుడు మేము తిరుచానూరు టెంపుల్కి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళకి ఇప్పుడు దర్శనం ఉంది కాబట్టి వాళ్ళు దర్శనానికి వెళ్ళారు తిరుమలకి. సో మేము పిన్ని వాళ్ళు అందరం కలిసి మళ్ళీ తిరుచానూరుకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి తిరుచానూరు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇవాళ ఈవినింగ్ అయితే. ఇది మార్నింగ్ అంతా తలకొని అలా వెళ్ళాం కదా. సో వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు తిరుచానూరు వెళ్తున్నాం అనమాట. సో తిరుచానూరులో అమ్మవారు ఉన్నారు కదా, సో అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. చాలా వాళ్ళ ఇది అండి టెంపుల్. సో తలకోనకి వెళ్ళి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ ఉంది. బాగానే టైర్డ్ అయిపోయాం, బట్ అయితే మంత జర్నీ ఎక్కువ లేదు తిరుచానూరుకి, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళొచ్చు. సో ఇది తిరుచానూరు టెంపుల్ అమ్మవారు అనమాట. సో చాలా బాగుంటుంది, తిరుపతి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా చూసి రండి. సో మంచి టెంపుల్ ఇది అనమాట ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను వీడియోస్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయన్నమాట. సో ఇది అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.